దేశంలో ఒక సామాన్యుడి నుండి కోటీశ్వరుడి వరకు కూడా బ్రతకడానికి ఆహారం అవసరం. ఈ ఆహారాన్ని ఉత్పత్తి చేసేది రైతు మాత్రమే. దేశానికి రైతు అవసరం, రైతుకి ఆదాయం అవసరం. రైతు ఆదాయం కేవలం తాను పండించిన పంటలకి గిట్టుబాటు ధరల నుండి మాత్రమే వస్తుంది. అందుకనే ప్రభుత్వాలు రైతుకి ముందు కనీసం పెట్టుబడి రావాలి, ఆ తర్వాత లాభం రావాలి. సో ఉత్పత్తి వ్యయమే రాకుండా పోతే రైతు తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోతాడు అనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వ అధీనంలో కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్థ దేశవ్యాప్తంగా జరిగే అన్ని పంటలకి ఉత్పత్తి వ్యయాలను లెక్కించి ఖర్చులు ఉత్పత్తిని బట్టి మద్దతు ధరలు ఎలా ఉండాలి అనేది కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేయడం జరుగుతుంది. దీన్నే మనం కనీస మద్దతు ధరలు అంటున్నాం, అంటే మినిమం సపోర్ట్ ప్రైసెస్. సో దీనికి వివిధ రాష్ట్రాల్లో ఉత్పత్తి వ్యయాలు తీసుకుని ఈ అన్ని రాష్ట్రాల ఉత్పత్తి వ్యయాలని కూడా యావరేజ్ కట్టి, క్యూములేటివ్ యావరేజ్ కట్టి ధర నిర్ణయించడం జరుగుతుంది. సరే, ఇంతవరకు ఆలోచన అయితే రైతు నష్టపోకుండా ఉండాలని తీసుకున్న ఆలోచన వరకు అయితే బాగానుంది. కానీ గత అనేక సంవత్సరాలుగా తీసుకున్నప్పుడు ఈ సిఎస్ఈపీ నుంచి తీసుకునే లెక్కలు తీసుకునేటప్పుడే వాస్తవాలకి దూరంగా లెక్కలు ఉంటున్నాయి. అలాగే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఉత్పత్తులకు యావరేజ్ తీసుకోవడం మూలంగా ఇవాళ పంజాబ్ అండ్ హర్యానాలో, అలాగే ఒక ఉత్తరప్రదేశ్లో, ఒక ఒరిస్సాలో ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటుంది. సో దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి వ్యయం అన్ని పంటలకి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మెకనైజేషన్ ఒకటి ఎక్కువగా క్లిక్ కాలేదు, అలాగే లేబర్ వేజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దీనికి పంజాబ్ని, ఆంధ్రప్రదేశ్ని కూడా కలిపి క్యుములేటివ్ యావరేజ్ చేయటం మూలంగా పంజాబ్కి లాభం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతుంది. ఇక ప్రధానమైన అంశంలో ఉత్పత్తి వ్యయాలు లెక్కించేటప్పుడు ఇవాళ జాతీయ స్థాయిలోనే నేషనల్ స్టాటిస్టికల్ సర్వే ఆఫ్ ఇండియా, స్టాటిస్టికల్ బ్యూరో ఆఫ్ ఇండియా అనేది ఒక సంస్థ ఉంది. దానిచ్చిన రిపోర్ట్ ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులు ఎంత వచ్చినాయి, దాన్ని బట్టి ఎగుమతులు, దిగుమతులు, వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎలా చేసుకోవాలనేది నిర్ణయిస్తాం. కానీ స్టాటిస్టికల్ బ్యూరో ఇచ్చే రిపోర్ట్కి సిఎస్ఈపీ ఉత్పత్తి ఎక్కువగా వచ్చినట్టుగా సిఎస్ఈపీ డేటాలు చూపిస్తుంది. అంటే 20 క్వింటాలు పండినట్టుగా ఎకరంలో స్టాటిస్టికల్ బ్యూరో చెప్తే 22 క్వింటాలు పండినట్టుగా సిఎస్ఈపీ లెక్కలు చెప్తున్నాయి. అంటే కాస్త ప్రొడక్షన్ దాని మూలంగా తక్కువగా చూపించడం జరుగుతోంది. దీని మీద గత అనేక సంవత్సరాల నుంచి కూడా రైతు సంఘాలు సిఎస్ఈపీకి చట్టబద్ధత ఉండాలి, అలాగే సిఎస్ఈపీ వాస్తవ ఖర్చులన్నింటినీ కూడా తీసుకోవాలి, సిఎస్ఈపీ రికమెండేషన్స్ని యాజ్ ఈజ్గా అమలు చేయాలని చెప్పి ఒక డిమాండ్ అయితే చేస్తున్నాయి. అయితే గత సంవత్సరాలుగా మనం అనేక సంవత్సరాల నుంచి తీసుకుంటే 1999 నుంచి 2004 దాకా ఎన్డీఏ ప్రభుత్వంలో వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరలు చాలా కనిష్ట స్థాయిలో పెంపకం జరిగింది. ఉదాహరణకు దేశంలో అత్యధికంగా పండే ధాన్యాన్ని తీసుకుంటే మద్దతు ధర 490 నుంచి 550 రూపాయలకి కేవలం 5 సంవత్సరాల్లో 60 రూపాయలు మాత్రమే పెరిగింది, సుమారుగా 13% పెరిగింది. అక్కడే సంక్షోభం అనేది వ్యవసాయ రైతు ఆదాయంలో సంక్షోభం స్టార్ట్ అయింది. అలాగే 2004 నుంచి 2009 దాకా తీసుకుంటే 550 నుంచి 1000 రూపాయలకి మద్దతు ధర పెరిగింది, అంటే 82% మద్దతు ధర పెరిగింది. 2009-10లో ఆంధ్రప్రదేశ్లో క్వింటాలు ధాన్యం ఉత్పత్తి ఖర్చు ఎంత అయితే ఉందో మద్దతు ధర అంత ఉంది. అంటే నష్టం లేకుండా, లాభం లేకుండా రైతు పంటను పండించాడు. కానీ అక్కడ నుంచి పెరిగిన మద్దతు ధరలు ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా లేవు. 2011లో దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అత్యధిక సాగునీటి వనరులు కలిగిన, అత్యంత సారవంతమైన భూమి కలిగిన గోదావరి డెల్టాలో కోనసీమ ప్రాంతంలో రైతులు సాగు సమ్మె చేశారు. దాన్ని క్రాప్ హాలిడే అన్నాం, పంట విరామం కాదు, సాగు సమ్మె చేశారు. ఆ రోజు క్వింటాల్ ధాన్యం ఉత్పత్తి ఖర్చు 1250 రూపాయలు ఉంటే మద్దతు ధర 1080 రూపాయలు ఉంది. అంటే 170 రూపాయలు తన ఉత్పత్తికి నష్టపోతున్నాడు కాబట్టి ఈ 170 రూపాయలు నష్టపడి నేనెందుకు పంట పండించాలి అని చెప్పి సాగు సమ్మె చేశాడు. సో ఇదందరికీ కూడా ఒక లెసన్ కావాలి. కానీ కాల సమ్మె అయితే దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది, కానీ రైతులకు వచ్చిన లాభం అయితే ఏమీ జరగల. అక్కడి నుంచి మరలా ఇవాళ దాకా తీసుకుంటే గత సంవత్సరం క్వింటాల్ ధాన్యం ఉత్పత్తి ఖర్చు 1708 రూపాయలు ఉంటే మద్దతు ధర 1360 రూపాయలు, అంటే 348 రూపాయలు క్వింటాల్ ఉత్పత్తి ద్వారాగా రైతు నష్టపోయాడు. అదే ఈ సంవత్సరం తీసుకుంటే కేవలం గత సంవత్సరం ముష్టి చేసినట్టుగా ధాన్యానికి 50 రూపాయలు పెంచారు, వేరుశనగకి అసలు 1 రూపాయి పెంచలేదు, పత్తికి 50 రూపాయలు పెంచారు. కానీ మరలా ఈ సంవత్సరం తీసుకుంటే ధాన్యానికి 50 రూపాయలు పెంచారు, మొక్కజొన్న వేరుశనగకి 30 రూపాయలు పెంచారు, పత్తికి 50 రూపాయలు పెంచారు. ఈ మూడు ప్రధాన పండిన పంటలు ఇక్కడ. సో పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా మద్దతు ధరలు లేకుండా ఏదో నామినల్గా రైతులకు వేసామన్నట్టుగా తీసుకునే కార్యక్రమం మూలంగానే ఇవాళ తీవ్ర సంక్షోభంలోకి రైతాంగం వెళ్ళిపోతుంది. ఇవాళ రైతు ఆత్మహత్యలు ఎందుకు వస్తున్నాయి? తాను పండించిన పంటకి గిట్టుబాటు కాకపోవడం మూలంగా, తన పెట్టుబడి కూడా రాకపోవడం మూలంగా వస్తుంది.
ఇవాళ ప్రధానంగా రాష్ట్రంలో తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన సాగు వరి, రెండో అత్యధిక పంట వేరుశనగ, మూడోది ప్రత్తి. అలాగే తెలంగాణలోకి వెళ్తే ప్రత్తి ప్రధానమైన సాగు పంట, రెండోది ధాన్యం. సో ఈ మూడు పంటలకి వీటితో పాటు మొక్కజొన్న, అలాగే పప్పు ధాన్యాలు, వీటన్నిటికీ కూడా సరి అయిన ధర, గిట్టుబాటు ధర వస్తేనే రైతు లాభసాటిగా ఉంటాడు. సో దీని మీద యూపీఏ ప్రభుత్వం ఈ రైతు వ్యవసాయం లాభసాటిగా ఉండటానికి రికమెండేషన్స్ ఇవ్వమని నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ అంటే ప్రొఫెసర్ స్వామినాథన్ అధ్యక్షతన వేసిన కమిషన్ ఇది. ఈ కమిషన్ యూపీఏ ప్రభుత్వం ఉండగానే రిపోర్ట్ ఇచ్చింది. దాంట్లో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ప్రధానంగా సిఏసీపీకి చట్టబద్ధత ఉండాలి, సిఏసీపీలో రైతుల ప్రతినిధులు సభ్యులుగా ఉండాలి, అలాగే రైతు పెడుతున్న ఉత్పత్తి వ్యయానికి 50% అదనంగా కలిపి మద్దతు ధరను నిర్ణయించాలి, అలాగే ఒక ప్రభుత్వ అధికారి జీతంతో సమానంగా రైతు ఇంటికి తీసుకెళ్లే నికర లాభం ఉండాలి. ఈ నాలుగు రికమెండేషన్స్ ఒక స్వామినాథన్ కమిటీ చేస్తే కనీసం ఆ కమిటీ రిపోర్టును పార్లమెంటులో ఓపెన్ చేయలేదు, చర్చించలా. గత ఎన్నికల్లో గౌరవనీయులు ప్రధానమంత్రి గారు మోడీ గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తాం, ఉత్పత్తి వ్యయానికి 50% అదనంగా కలిపి మద్దతు ధరలు నిర్ణయిస్తామని చెప్పి ఊరు వాడా చెప్పారు. కానీ ఈ సంవత్సరం ప్రకటనలో కానీ గత సంవత్సరం ప్రకటించిన మద్దతు ధరలో కానీ ఎక్కడ కనీసం దాని మీద అసలు ఆలోచన చేయలా. ఇటువంటి పరిస్థితిలో ఈ రైతు మనుగడ ఎలా సాధించాలి? ఇవాళ దేశంలో ఉన్న అనేక వర్గాలు ఉన్నాయి, ఏ వర్గాల్లోనూ కూడా ఆత్మహత్యలు జరగట్లా, కానీ దేశానికి తిండి పెడుతూ దేశానికి ఆహార భద్రత ఇస్తున్న రైతులు కూడా ప్రత్యేకంగా కౌలు రైతులు. కౌలు రైతులు ఎవరు? నేడు వ్యవసాయ కార్మికులే వాళ్ళ కౌలు రైతులు. వాళ్లే పూర్తిగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా తన పెట్టిన పెట్టుబడి రాక తాను అప్పులు పాలై ఆత్మాభిమానం చంపుకోలేక తన కుటుంబానికి ఆర్థిక భద్రత ఇవ్వలేకపోతున్నాననే దీంతో ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇది దేశానికి మంచి ప్రక్రియ కాదు. ఇదే ప్రక్రియ కనుక కొనసాగితే రాబోయే రోజుల్లో ఈ కౌలు రైతులు కనుక ఈ వ్యవసాయం నేను ఎందుకు చేయాలి అనే ఆలోచన స్టార్ట్ అయ్యి వాళ్ళు వ్యవసాయం చేయటం మానేస్తే అనేక చోట్ల వేలాది లక్షలాది ఎకరాలు బీడుబడిపోయే పరిస్థితి రాబోతుంది. ఎవరైతే భూమి ఉందో వాళ్ళు బాగానే ఉన్నారు, ఎందుకంటే భూములు ధరలు పెరుగుతున్నాయి కాబట్టి. కానీ భూమి ఉండి వ్యవసాయం భూమిని సాగు చేసేవాళ్ళు, కౌలు రైతులుగా సాగు చేసేవాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇది కేవలం ప్రభుత్వ విధానం మూలంగా నష్టపోతున్నారు. సో ప్రభుత్వ విధానం వాళ్ళు 100 రూపాయలు ఉత్పత్తి వ్యయం అయ్యేదానికి 70 రూపాయలు ధర నిర్ణయిస్తే ఏ రకంగా దాన్ని వాళ్ళు